కథలు చిన్ని ప్రయత్నం కథ ఉద్దేశ్యం సమాజంలో తాము మారే క్రమంలో చిన్న చిన్న ప్రయత్నాల ప్రాధాన్యతను విద్యార్థులు గ్రహించుకోవడం అలాగే బతుకు ఇతరులను బతకనివ్వు అనే భావనను పెంపొందించుకోవడం ఈ కథలో ఇమిడి ఉన్న విలువ గౌరవం కథ ప్రతి ఆదివారం మురళి వాళ్ళ నాన్నతో పాటు పొలం వద్దకు వెళ్తుంటాడు ఓ రోజు మురళి దృష్టి ఆ గ్రామ పంచాయతీ దగ్గరలో ఉన్న స్వప్నపై పడింది ఆ అమ్మాయి అక్కడ ఏవో ఏరుతూ కనిపించింది మురళి కుతూహలంగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి స్వప్న ఏం చేస్తున్నావు అని అడిగాడు నేను ఈ పరిసరాల్లో ఉన్న చెత్త కాగితాలు ప్లాస్టిక్ కవర్లను ఏరుతున్నాను వీటిని అలాగే వదిలితే పశువులు వీటిని తింటే హాని కలుగుతుంది అందుకే వీటిని కుండీలో వేస్తున్నాను అన్నది స్వప్న నీవు ఒక్కదానివే ఇలా చేస్తే సమస్య పరిష్కారమవుతుందా అని ప్రశ్నించాడు మురళి అందుకు బాలిక ప్రపంచంలో ఏ పనైనా చిన్న ప్రయత్నంతోనే ప్రారంభమవుతుంది అని చెప్పింది అది విని మురళి కూడా ఆలోచనలో పడ్డాడు స్వప్న చెప్పింది నిజమే నేను కూడా ప్లాస్టిక్ కవర్లు ఏరుతాను అని మురళి కూడా ఆ పరిసరాల్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఏరేశాడు అదే విధంగా మురళి అతని స్నేహితులతో కలిసి మనం పోస్టర్లను తయారు చేద్దాం అని చెప్పాడు అప్పుడు అతని స్నేహితులలో ఒకరు ఇలా అడిగారు ఆ పోస్టర్లపై ఏం రాద్దాం మురళి అప్పుడు మురళి ఇలా చెప్పాడు బతకండి బతకనివ్వండి ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి ఇక్కడ ప్లాస్టిక్ కవర్లను వేయవద్దు అని రాద్దాం అని చెప్పాడు అందరూ కలిసి పోస్టర్ను తయారు చేసి మరుసటి ఆదివారం గ్రామ పంచాయతీ దగ్గరకు వెళ్ళారు అక్కడ దానిని అతికించారు వారి చిన్న ప్రయత్నాన్ని మరియు వారికి పర్యావరణంపై ఎంత గౌరవం ఉందో చూసి ఆ ఊరి వారందరూ మెచ్చుకున్నారు ఇది కథ పిల్లలు మరి ఈ కథ గురించి మౌనంగా ఆలోచించండి పిల్లలు ప్రశ్నలు స్వప్న ఏ పని చేసింది ఎందుకు చాక్లెట్లు బిస్కెట్లు తిన్న తర్వాత ఆ కవర్లను ఎక్కడ పడవేయాలి ఎందుకు మురళి కరపత్రంలో పొందుపరిచిన అంశాలేవి గ్రామ ప్రజలు వారిని ఎందుకు మెచ్చుకున్నారు